శుభోదయం పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతిలో మన పండుగలు అనే పాఠం గురించి చర్చించుకుందాం. ఓకే, ఏం పండుగలు? మన పండుగలు. పండుగలు ఎవరు జరుపుకుంటారండి? మనమే జరుపుకుంటాం, అంతే కదా. పండుగలు ఎవరు జరుపుకుంటారు? మనమే జరుపుకుంటాం. కాబట్టి మన పండుగల గురించి మనమే చర్చించుకుందాం. ఒక్కొక్క పండుగ యొక్క ప్రత్యేకత మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పండుగలు అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? మన పండుగలు, మన పండుగలు, రైట్? ఓకే. మరి మన పండుగలు అనేటువంటి దాంట్లో ఫస్ట్ పండుగ అంటే తెలవాల. కాదు, మాకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మీ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 34, పేజీ నెంబర్ 34లో ఇచ్చాడువంటి మానవ జీవితంలో సంతోషాన్ని సరదాను తెచ్చిపెడుతూ ప్రతి మతం యొక్క ప్రత్యేకతను, సంప్రదాయాలను, వాని వెనుక గల కథలను తెలియజేసేవే పండుగలు. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, అవునా? పండుగలంటే మానవ జీవితానికి సంతోషాన్ని, సరదాని తెచ్చిపెడుతూ, అదే ప్రతి ఒక్క మతం యొక్క ప్రత్యేకత గురించి తెలుస్తూ, వాని వెనుక ఉండేటువంటి కథలను, పండుగ ఎందుకు జరుపుకోవాలి అనేటువంటిది ఒక స్టోరీ ఉంటుంది. ఆ కథలను తెలియజేయడాన్నే పండుగ అంటారు. ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక వ్యాసం రాయమంటారు. నీకు నచ్చిన పండుగ గురించి వ్యాసం రాయమంటారు. ఫస్ట్ పండుగ అంటే దానికి డెఫినేషన్ రాసిన తర్వాత ఏ పండుగని అయితే రాయమంటున్నాడో ఆ పండుగ గురించి మనం రాసుకోవాలి. ఫస్ట్ పండుగ అంటే డెఫినేషన్ నేను చెప్పేది రాయాలి ఫస్ట్. ఓకేనా? మానవ జీవితానికి సంతోషాన్ని, సరదాన్ని తెచ్చిపెడుతూ ప్రతి మతం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ వాటి వెనుక ఉండేటువంటి కథలను తెలియజేయడాన్నే పండుగ. ఓకే, డెఫినేషన్, నిర్వచనం అంటారు అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఏదైనా పండుగ వస్తుందంటే ఇంటిని శుభ్రపరచుకోవడము, పూలతో దీపాలతో అలంకరించుకోవడము, పండుగ నాడు ఉదయాన్నే లేచి, నిద్ర లేచి అభ్యంగ స్నానం చేసి, అభ్యంగ స్నానం అంటే తలంటుకు స్నానం చేసుకోవడం. తలకు స్నానం చేసుకుని పెద్దలు, పిల్లలు నూతన వస్త్రాలు ధరించడము, దేవుణ్ణి పూజించడము, పిండి వంటలు చేసుకుని బంధుమిత్రుడితో విందు ఆరగించడము సర్వసాధారణం. ఇదంతా కామన్. ఇది పండుగలు అంటే మనకు తెలిసి, ఇక పొద్దున్నే లేవడము, మంచిగా స్నానం చేసుకోవడము, ఫ్రెష్ అప్ అవ్వడం, మంచి కొత్త బట్టలు వేసుకోవడము, కొద్దిగా రోజు మనకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటాం. అవునా? సంతోషము, సరదా, ఈ రెండింటి యొక్క కలయికనే పండుగ అని చెప్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఈ పండుగలు అందరికీ సంతోషాన్ని కలిగించడమే కాక ఎన్నో వేల మంది యొక్క చేతి వృత్తుల వారికి, వ్యాపారస్తులకు, పనివారికి ఉపాధి కల్పిస్తున్నాయి. తెలుసు, అంతే మనం డ్రెస్సులు కొనుక్కుంటాం, షాపులకు వెళ్తాం, డ్రెస్ తీసుకుంటాం, అవునా? మనం పండుగ రోజు వెరైటీ, అవునా, పిండి పదార్థాలు చేసుకొని తింటాం, అది మనం షాప్కి వెళ్తాం, అవునా? ఒక్కొక్కరికి అంటే ప్రతి వ్యాపారస్తులకు, పనివారికి కూడా పనిని, అంటే ఉపాధి అంటే పని, ఉపాధి అంటే జీవనోపాధి, అంటే జీవించడానికి చేసుకోవాల్సినటువంటి పని జీవనోపాధి అంటారన్నమాట. మరి ప్రజలంతా ఐకమత్యంతో, కులమత భేదంతో మరిచి శాంతియుతంగా సహజీవనం. చూడండి, ఇక్కడ ఐకమత్యం అని ఇచ్చారు. ఐకమత్యం దీని మీనింగ్ ఏంటంటే కలిసిమెలిసి ఉండడానికి ఐకమత్యం అంటాం. మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా మనమంతా కూడా కలిసిమెలిసి ఉండడాన్ని ఐకమత్యం అంటాం. జాతీయ సమైక్యత అంటాం. అంటే భారతదేశంలో ఉండేటువంటి భారతీయులందరూ కూడా కలిసిమెలిసి ఉండడాన్ని జాతీయ సమైక్యత అంటాం, అవునా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఈ ఓర్పు, క్రమశిక్షణ, పవిత్రత, దానబుద్ధి, ధర్మగుణాలను పెంపొందిస్తాయి పండుగలు. అలాంటి పండుగలని, కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి పండుగలు ఇచ్చారంటే, ఉగాది. ఓకే, నెక్స్ట్ వినాయక చవితి. నెక్స్ట్ వన్ దసరా. నెక్స్ట్ దీపావళి, అవునా? నెక్స్ట్ వన్ సంక్రాంతి. నెక్స్ట్ వన్ రంజాన్
నెక్స్ట్ వన్ రంజాన్. నెక్స్ట్ క్రిస్మస్. నెక్స్ట్ క్రిస్మస్ అన్నా. నెక్స్ట్ వన్ ఓకే, మనకు ఈ మెయిన్ మెయిన్ పండుగల గురించి మనకి లెసన్లో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా? మరి దీంట్లో చూడండి, ఫస్ట్ ఉగాది పండుగ గురించి చర్చించుకుందాం. ఉగాది పండుగ, ఓకే, తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. అవునా? తెలుగు కాలమానం ప్రకారం, తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి పండుగ ఉగాది పండుగ. మొదటి నెల చైత్రమాసం. అవునా? తెలుగు నెలలన్ని 12 నెలలు, అందులో మొదటిది చైత్రమాసం. చైత్రమాసంలో పాడ్యమి, పాడ్యమి నుండి స్టార్ట్ అయ్యేటువంటి రోజు. అవునా? పాడ్యమి నాడు ఉగాది పండుగ. ఉగాది, ఉగాదికి ఫస్ట్ యుగాది అని పేరుండే. యుగాది అని పేరుండే. యుగం అంటే ఒక సంవత్సరం, ఆది అంటే ప్రారంభం కావడం, కొత్త సంవత్సరాన్ని ప్రారంభం కావడాన్ని యుగాది అంటాం అన్నమాట. అందుకే అది వాడుక భాషలో ఉగాది అయిందన్నమాట. అందులో చూడండి, ఇక్కడ చైత్రమాసంలో మొదటి రోజున జరుపుకునే ఈ పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది, చెట్లన్నీ చిగురిస్తూ ఉంటాయి. అవునా? వేప చెట్లు కానీ మరియు మామిడి చెట్లు కానీ అన్నీ చిగురిస్తూ మంచిగా పచ్చదనంతో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అందుచేత చైత్ర శుద్ధ పాడ్యమి, చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుకొని శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రులు చేస్తారు. ఉగాదికే యుగాది, సంవత్సరాది అనే పేర్లు కూడా ఉన్నాయి. ఉగాది, యుగాది, సంవత్సరాది, సంవత్సరాది, ఈ మూడు పేర్లు కూడా ఒకటేనమాట. అందుకని పులుపు ఇక్కడ ఇచ్చాడు, శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రులు చేస్తారు. ఉగాదికే యుగాది, సంవత్సరాది అనే పేర్లు కూడా ఉన్నాయి. పులుపు, కారం, తీపి, చేదు, ఉప్పు, వగరు అనేటువంటి 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి చేసి దేవుడిని పూజించి ఆరగించడం ఈ యొక్క పండుగ యొక్క ప్రత్యేకత. ప్రజలు పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకొని తమకు శుభం కలగాలని కోరుకుంటారు. అంతే కదా, ఉగాది పండుగ రోజు మనం ఏం చేస్తాం? పచ్చడి చేస్తాం. అందులో పచ్చడిలో మామిడి, మామిడికాయలు, మామిడి పువ్వు, చింతపులుసు, అవునా, చింతకాయలు, కొద్దిగా వగరుగా ఉండడానికి, చేదుగా ఉండడానికి, అవునా, విధంగా మనం 6 రుచులతో కలిసినటువంటి ఉగాది పచ్చడి చేసుకొని ఆ రోజు మనము భక్షాలు చేసుకుంటాం. అవునా? భక్షాలు చేసుకుని కొంతమంది భక్షాలు చేసుకుని కొంతమంది పూర్ణాలు చేసుకుంటారు. అవునా? భక్షాలు కంపల్సరీ చేసుకుంటారు. భక్షాలు పచ్చడి తయారు చేసి భగవంతుని ముంగట నైవేద్యం పెట్టి మనం ఆరగించుకుంటాం. ఆ తిన్న తర్వాత పంచాంగ శ్రవణం చూస్తాం. పంచాంగ శ్రవణం అంటే ఆ సంవత్సర కాలంలో, ఆ రోజున ప్రారంభమైనటువంటి సంవత్సరము ఎండింగ్ వరకు, మళ్ళీ ఉగాది వరకు మళ్ళీ మనకు ఏ విధంగా ఉంటుంది కాలం, కాలచక్రమానం ఆ యొక్క సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది. సంవత్సరాలు 60, తెలుగు సంవత్సరాలు 60 గుర్తుపెట్టుకోవాలి. వాటి పేర్లు కూడా గుర్తుకుండాలి. ప్లభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఇవన్నీ కూడా మనకు 60 పేర్లు ఉంటాయన్నమాట తెలుగు సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు పూర్తయితే షష్ఠి అంటారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే షష్ఠి పూర్తి అంటారు. షష్ఠి అంటే 60, అవునా? 60 సంవత్సరాలు పూర్తయితే షష్ఠి పూర్తి అంటారు అన్నమాట. కాబట్టి ఆ యొక్క పంచాంగ శ్రవణంలో మంచి చెడులు, అవునా, ధరలు ఏ విధంగా ఉంటాయి, ఈ వర్షంలో అంటే ఈ యొక్క ఈ సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలు బాగా పడతాయా, ఫస్ట్ అడిగేటువంటిది వర్షాలు. ఎందుకంటే ప్రతి జీవికి కావాల్సింది నీరు, ప్రతి జీవి యొక్క జీవనాధారం నీరు. కాబట్టి వర్షాలు బాగా ఉంటాయా లేవా అనేటువంటిది ఫస్ట్ విషయం చెప్తారన్నమాట. అవునా? కాబట్టి పంచాంగ శ్రవణం తెలుసుకొని అందరూ మంచి చెడులు తెలుసుకొని ఆ సంవత్సరం అంతా కూడా ఎవరికైనా కూడా ఉగాది పండుగ రోజు పంచాంగం చూసుకుంటూ అరచు కొద్దిగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అవునా? కాబట్టి ఉగాది పండుగ అట్లా జరుపుకోండి. నెక్స్ట్ వినాయక చవితి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? వినాయక చవితి. భాద్రపద మాసంలో వచ్చేటువంటి పెద్ద పండుగ ఇది. ఏ మాసంలో వస్తుంది వినాయక చవితి? భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుందన్నమాట. దీనిని వినాయక చతుర్థి లేక గణేష చతుర్థి అని కూడా అంటారు. మనకు ఆల్రెడీ 4th క్లాస్లో వినాయక చవితి పండుగ గురించి నేర్చుకున్నాం.
వినాయక చవితి పండుగ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు మట్టితో కానీ ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో లేదా వెండి బంగారము మొదలైనటువంటి వాటితో తయారు చేసినటువంటి వినాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకుడిని ప్రకృతిలో లభించేటువంటి నేరేడు, మారేడు, ఉత్తరేని, జిల్లేడు, గరిక మొదలైనటువంటి 21 రకాల ఆకులతో పూజించి తమ గనులకు తమ యొక్క పనులకు విఘ్నాలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు. వినాయకుని యొక్క పుట్టుక గణాధిపత్యానికి పదవి పొందుట నీలాపలిందలు రాకుండా ఉండటానికి సంబంధించినటువంటి కథలను చదివి ఆయనకు ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు మొదలైనటువంటి వాటిని నైవేద్యంగా పెడతారు. గణేష నవరాత్రుల పేరుతో ఈ పండుగను కూడా 9 రోజులు ఆనందంగా జరుపుకొని చివరి రోజున ఆ మట్టి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. భారతదేశమంతా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హైదరాబాద్ నగరంలో వాడవాడల్లోనూ మండపాలను ఏర్పరిచి రకరకాల వినాయకుని యొక్క విగ్రహాలను పెట్టి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా ఇందులో పాల్గొంటారు. హైదరాబాదులోని ఖైరతాబాదు వినాయకునికి విగ్రహం చాలా ఎత్తుగా భారీగా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. ఇది వినాయక చవితి పండుగ. మిగతా పండుగల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఉగాది పండుగ, వినాయక చవితి పండుగ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నేను మీ అందరిని అడుగుతాను, ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది, ఆ వసంత ఋతువు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అవునా, ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఏంది, మన వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంది, వినాయక చవితి ఎందుకు జరుపుకోవటం అంటే వినాయకుడు పుట్టినరోజు కాబట్టి, అవునా కదా, ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటే కొత్త సంవత్సరం ప్రారంభమైనట్లు కాబట్టి. వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీ అందరూ కూడా కంపల్సరీ ఆన్సర్లు చెప్పాలి. చెప్పిన తర్వాత మిగతా పండుగల గురించి చెప్పుకుందాం. ఓకేనా? అప్పటి వరకు సెలవు. ఓకే, బై.